హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైం, ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అట్లా అవుతుంది. నేను ఈరోజు పెసరపప్పుతోటి పకోడీ చేస్తున్నాను. పెసరపప్పు పకోడీకి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను, ఏమేమి వేస్తానో నేను నా స్టైల్లో. ఫస్ట్ వచ్చేసి నేను 3 అవర్స్ పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా, తొందరగానే నానిపోతాయి. నేను 2 అవర్స్ 3 అవర్స్ అటు ఇటు పెట్టుకున్నానండి, 3 అవర్స్ పెట్టుకున్నాను ఎందుకు. తర్వాత 2 ఆలు అండి, చిలుక తీసినవి. ఈ ఆలుని నేను ఉడకబెట్టలేదు, పచ్చివే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు తురుము పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్నగా తరిగి పెట్టాను, చిన్న ఉల్లిపాయ ముక్కలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీరా, తర్వాత వచ్చేసి సరిపడా నమకు ఉప్పు, తర్వాత కారం తగ్గట్టుగా కారం పొడి, తర్వాత 1 చిటికెడు పసుపు, తర్వాత 1 క్రోచి కొంచెం అల్లం అండి, ఇవి తీసుకున్నాను. తర్వాత మనము ఇవి నానబెట్టుకున్నాం కదా పెసరపప్పుని, ఇవి మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదండి, ఇవి మంచిగా 2 సార్లు కడుక్కొని నానబెట్టుకుంటే 1-2 అవర్స్లో మంచిగా నానిపోతాయి. నేను ఇట్లా ఈ విధంగా మిక్సీ జారులో పప్పు వేసుకుంటున్నా. ఇందులోనే పచ్చిమిర్చి ఇట్లా ముక్కలు చేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇందులోనే ఈ అల్లం ముక్క కూడా వేసుకుంటున్నానండి. ఇది మనము పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి ఇట్లా అయింది. ఇంకొంచెం పేస్ట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా పట్టుకున్నాను నేను మిక్సీ. చూడండి మరీ మెత్తగా లేకుండా నేను మీడియం సైజ్ కొంచెం బరకగా పట్టుకున్నాను. ఇది బౌల్ లోకి తీసుకుందాం. నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను, మీడియం సైజుది. ఈ గిన్నెలో ఈ పేస్ట్ని వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి, ఈ విధంగాను. తర్వాత మనము ఆలు తీసుకుందాం, ఉర్లగడ్డని. ఇది మనము తురుము పట్టుకోవాలండి, ఈ విధంగాను. ఈ పెద్ద హోల్ ఉంది కదా, దాంతో తురుము పట్టుకోవాలి. దీనికాడి ఇంకొంచెం పెద్దగా ఉన్నా కానీ దాంతోనే మనం తురుము పట్టుకోవచ్చు. ఇది నేను ఈ విధంగా తురుము పడుతున్నాను. చాలా సింపుల్ అండి, తొందరగా గుడికి అయిపోతుంది. టేస్ట్ గుడికి చాలా మంచిది, హెల్త్ గుడికి చాలా మంచిది కదా పెసరపప్పును. పిల్లలకి ఈ విధంగా స్నాక్ ఐటమ్లో మనము పెట్టవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, పెసరపప్పు చల్లదనమే కదా, మంచిదేమో. ఏమీ మనం అనుకోని చూడండి ఈ విధంగా నేను మిక్సీ పట్టుకుంటున్నాను, ఇది తురుము పట్టుకుంటున్నాను, ఇంకోటి తురుము పడుతున్నాను. ఈ విధంగా మన తురుము అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము జాగ్రత్తగా ఇది ఏం చేయాలి అని అంటే, ఈ తురుమును మనం అందులో పేస్ట్లో వేయకూడదు. ఈ అదే పెసరపప్పు పేస్ట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో వేయకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనము ఆలు తురుమును ఈ ఆలు తురుములో ఎక్కువ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ తీసేయాలండి మనము. నేను ఈ విధంగా తెల్ల ఏదైనా మన తెల్ల కాటన్ బట్ట తీసుకొని నేను ఈ విధంగా తీసుకున్నాను, కాటన్ క్లాత్. దీంట్లో వేసి ఈ వాటర్ అంతా మనం తీసేసుకోవాలి, పిండేయాలి. చూడండి ఆల్రెడీ నేను వేస్తుంటేనే ఈ వాటర్ వచ్చేస్తున్నాయి. ఆలుగడ్డ మనం ఎప్పుడైనా తురుము పట్టుకున్నాక ఎమ్మటే వాటర్లో వేసుకోవాలి, లేదు అంటే మీకు తెలుసు కదా ఎర్రగా అయిపోతుంది. నేను ఈ విధంగా ఈ వాటర్ అనేది తీసేస్తున్నాను. చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయో ఆలుగడ్డలో నుంచి. చూడండి ఈ విధంగా మనము దీంట్లో ఆలు ఈ వాటర్ ఎంత ఉందో అంత మనము గట్టిగా అనేసి తీసేసుకోవాలి. మొత్తం పైకి ఒక
చూడండి ఈ విధంగా పిండి వేసుకున్నాను దాదాపుగా మొత్తము వచ్చేసింది వాటర్ చూద్దాం తర్వాత ఈ గిన్నెని తీసేస్తున్నాను చూడండి ఈ వాటర్ను గిన్నెని తీసేస్తున్నా నేను ఏదైతే పేస్ట్ చేసుకున్నానో ఆ పేస్ట్ లో ఈ ఆలుని ఈ ఉర్లగడ్డ తురుమును నేను వేసుకుంటున్నాను చూడండి ఎంత పొడి పొడి రాలుతుందో మొత్తం వాటర్ తీసేశాం కదా ఇది వేసేసి మొత్తం వేసేసుకుందాం ఇది కలబెట్టుకోవాలి ఇది ఇది అనేది పేస్ట్ అనేది మనకు టైట్ గా ఉండాలండి మరీ టైట్ గా ఉండకూడదు మరీ లూజ్ గా ఉండకూడదు ఒకవేళ లూజ్ గిన్నె అయితే మీరు దీంట్లో కార్న్ ఫ్లోర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా మైదా పిండి అయినా వేసుకోవచ్చు లేదా మన బేషన్ గుడికే శనగపిండి గుడికే వేసుకోవచ్చు ఇందులో నేను ఫస్ట్ జీకర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత పసుపు పొడి వేసుకుంటున్నా ఒక చిటికెడు పసుపు కలర్ కోసము తర్వాత మిర్చి పౌడర్ అండి టేస్ట్ కోసము ఉప్పు నేను ఆనియన్ ఇప్పుడు వేసుకోవట్లేదు ఎందుకంటే ఉప్పులో గుడికే మనం ఉప్పు కలిపిన తర్వాత వాటర్ అనేది వస్తది ఆనియన్ల గుడికి వస్తదండి వాటర్ అందుకని ఫస్ట్ ఇది కలుపుకున్న తర్వాత మంచిగా నాకు అనిపిస్తుంది ఇది కాస్త లూజే ఉన్నట్టుంది నా దగ్గర కార్న్ ఫ్లోర్ ఉంది కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకుందాం దీంట్లో నేను ఇందులో కాస్త లూజ్ అనిపిస్తుంది కదా నేను కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకుంటున్నాను 2 స్పూన్లు ఎక్కువ వేయట్లేదు అందరికి ఈ రోజుల్లో అందరి దగ్గర ఇది అవైలబుల్ ఉంటది కదా లేదు అంటే మనం బేషన్ మైదా పిండి అయినా వేసుకోవచ్చు లేదా బియ్యం పిండి గుడికి వేసుకోవచ్చు అండి ఎందుకంటే అవి గుడికి వేసుకుంటే పకోడి క్రిస్పీగా వస్తుంది ఇందులో ఇప్పుడు నేను ఆనియన్ వేసుకుంటున్నా చూడండి కొంచెం టైట్ అయ్యింది కదా ఇందులో నేను ఆనియన్ సరిపడా ఆనియన్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర గుడికే వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు నేను సాల్ట్ గుడికి ఇప్పుడే వేసుకుంటున్నాను ఇంకా ప్రిపేర్ అయ్యింది కదా సరిపడా వేసుకుంటున్నా ఒకవేళ తక్కువైనా తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువ కాకూడదు చూడండి కలర్ఫుల్ ఎంత మంచిగా ఉందో ఇది రెడీ అయిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం ఇది ఓకే అండి ఇది ప్రిపేర్ రెడీ అయిపోయింది నేను సాల్ట్ చూస్తాను సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి నేను సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకుంటున్నా నేను ఇది మంచిగా కలుపుకోవాలి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇండక్షన్ మీద పెడుతున్నాను ఇట్లా బాండి పెట్టాను కదా ఇందులో ఇది వేడైన తర్వాత మనము వేడైందండి నేను ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడిన తర్వాత మనం పకోడీ వేసుకుందాం మనం ఎప్పుడైనా కానీ ఈ పెసరపప్పుది పకోడీ చేస్తాము అని అంటే మనము ఎమ్మటెమ్మటే చేసేయాలండి మొత్తం తయారైన తర్వాత ఇప్పుడు 1 గంట అట్లా లేట్ చేస్తే ఇది అనేది ఈ సమ్మర్కి పొంగుతుంది మళ్ళీ తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం విడిపోతుంది మనం ఎప్పుడైనా కానీ ఈ పిండిని మంచిగా లూజ్గా కాకుండా టైట్గా అంత టైట్ కాకూడదు అంత లూజ్ కాకూడదు ఇది మీడియం సైజులో ఉండాలి లేకపోతే మనం ఆయిల్లో వేసినమ్మటే అదంతా విడిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ వేసినమ్మటే పకోడీలాగా అయింది అని అంటే అది మంచిగా ప్రిపేర్ మంచిగా తయారు చేసాము పిండి అన్నట్టు అనుకోవాలి ఇది మనం ఆయిల్ వేసినమ్మటే విడిపోయిందంటే మన పిండి కలపడం మంచి కలపలేదు అని మనం అర్థం చేసుకోవాలి చూడండి ఆయిల్ వేడైందా లేదా అని మనం చూసుకుందాము ఎదిగిన పైకి వచ్చిందంటే ఆయిల్ వేడైనట్లు వేడైందండి నేను ఇప్పుడు పకోడీ వేసుకుందాం చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి పకోడీ చాలా టేస్ట్ గా ఉంటది చూడండి ఈ విధంగా వేసుకున్నాను
నేను ఆయిల్ లో వేసిన తర్వాత చూడండి విడిపోలేదు మంచిగానే ఉంది ఇది మనం కలుపుకోవడం కరెక్ట్ గా కలుపుకున్నామని అర్థం ఇది మంచిగా వేగాలండి మన పకోడీ లాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం ఒక 5 నిమిషాలు మనం బాగా వేయించుకోవాలి చూడండి దాదాపుగా వేడయ్యాయి మనం తిప్పేసుకుందాం చూడండి వాటికి అయ్యే పైకి లేసాయి అంటుకోలేదు చూడండి ఎంత చక్కగా కాలు వేడే వేగుతున్నాయో ఈ విధంగా తిప్పేసుకుందాం చాయ్ తోటి చాలా టేస్ట్ గా ఉంటాయండి ఇవి ఇదే ఇదే పేస్ట్ తోటి మనం వడలు కూడా చేసుకోవచ్చు పెసర వడలు అంటాం కదా నేను ఆ షేప్ లో కూడా చేసి చూపిస్తాను ఎలా వస్తాయో చూద్దాం ఇంకేంటండి చెప్పాలి మీరు ఈ రోజు స్నాక్ ఐటమ్ ఏమేస్తున్నారు ఏం చేస్తున్నారు పిల్లల కోసము లాక్ డౌన్ వల్ల పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా ఉంటున్నారు కదా పిల్లలు ఏదో ఒక స్నాక్ ఐటమ్ అడుగుతూ ఉంటారు పిల్లలు ఏదో ఒకటి చేసి పెట్టాలని అనుకుంటాం కదా మనం ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ విధంగా రెండు పక్కల వేడైన తర్వాత చూడండి కాస్త ఒక 2 మినిట్స్ అట్లా వేడి చేసి వేయించుకుంటే సరిపోతుంది చాలా కలర్ఫుల్ గా మంచిగా కనిపిస్తున్నాయి చూసారా వేగిపోయాయి ఇవి ఎక్కువ మాడబెట్టుకోకూడదండి ఎందుకంటే మాడితే మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని నేను వేగాయి కదా నేను తీసేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఈ విధంగా చూపిస్తాను ప్లేట్ లో ఎంత సౌండ్ వస్తాయో ఇవి బాగా క్రిస్పీగా రెడీ అయ్యాయి చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో ఇవి మనము చాలా సేపు ఉంచుకోకూడదు ఎమ్మటెమ్మటే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి నీరు వదులుతుందండి ఇవి పేస్ట్ అనేది పెసరపప్పు కదా అందుకని నేను ఎమ్మటెమ్మటే వేసుకుంటున్నాను ఇంకా మిగిలించట్లేదు నేను చాలా టేస్ట్ గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇది మన సైడ్ ఆంధ్ర సైడ్ ఇట్లా ఈ విధంగా వడ చేసుకుంటారు కదా నేను రాజస్థాన్ స్టైల్లో పకోడీ చేశాను ఇది మన ఆంధ్ర స్టైల్లో ఒకే పిండితోటి రెండు వంటలండి రెండు స్నాక్ ఐటమ్ చూడండి నేను ఆయిల్లో వేస్తున్నాను కదా అస్సలు విడిపోవట్లేదు పేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా తయారైంది తగ్గట్టుగానే పకోడీకి వడకు తగ్గట్టుగానే అంత మంచిగా రెడీ అయింది ఈ విధంగా నేను వడలాగా వేసుకుంటున్నాను మన సైడ్ హోటళ్ళలో ఇలాగే అమ్ముతారు కదండి పెసర వడ అని నాకు చాలా టేస్ట్ ఉండేది పెసర వడ అండి మినప వడ కాడికి ఎందుకంటే మేము జర్నీ చేసే టైన ట్రైన్లలో చిన్న చిన్న పెసర వడలని అమ్ముతారు అవి చాలా ఇష్టంగా తింటాను నేను చూడండి పొంగుతున్నాయి గుడిక వడ అనేది అయిపోయిందండి పిండి గుడిక అయిపోయింది ఇంకా చూడండి మొత్తం నేను పిండిని మొత్తం వేసేసాను ఎందుకంటే ఈ పిండి ఎక్కువసేపు ఉండకూడదు ఇలా ఉంటే ఈత వాటర్ అనేది వాటర్ అవుతుంది వాటర్ లాగా ఎక్కువ బయటకు వస్తుంది దీంట్లో నుంచి ఓకేనండి ఇది అయిపోయింది నేను ఈ పకోడీ ఈ విధంగా చేసుకున్నాను రాజస్థాన్ స్టైల్లో పకోడీ నేను పైన మాత్రం గోల్డెన్ కలర్లో కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది కానీ లోపల చూద్దామండి ఏ విధంగా రెడీ అయిందో బాగా వేడివేడిగా ఉన్నాయి కదా చూపిస్తాను లోపల ఉడికి మంచిగా ఉడికిపోయిందండి చాలా మంచిగా ఉడికిపోయింది
మా పిల్లలు చేస్తుంటే తింటూ ఉన్నారు. పిల్లలు అంటున్నారు మమ్మీ చాలా టేస్ట్గా ఉంది అనేసి. ఈ విధంగా మీరు కూడా చేయండి, టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. కారకారంగా దీంట్లో కొంచెం ధనియాకు ఉండింటే బాగుండే, కానీ మాకు ఈ లాక్డౌన్ వల్ల ధనియాకు అనేది అసలు కొత్తిమీర అస్సలు దొరకట్లేదు. ఎంత ఆర్డర్ ఇచ్చినా కానీ మనకు మాకు దొరకట్లేదండి. వెజిటబుల్ కూడా చాలా తక్కువ దొరుకుతున్నాయి, లిమిట్లో దొరుకుతున్నాయి ఇక్కడైతే. కానీ ఏం పర్వాలేదు అనేసి మేము హ్యాపీగానే దొరికిందే తీసుకుంటున్నాము. చూద్దామండి ఈ వడ, చిన్న చిన్న వడలు అడుగున మంచిగా తాగాయి, తిప్పేసుకుందాం. ఈ విధంగా పొంగాయి చూడండి, వాటికై అయ్యే పొంగాయి. నేను ఏం వంట సోడా ఏం వేయలేదు, ఓన్లీ నేను కార్న్ఫ్లోర్ ఒక్కటే వేసాను 2 స్పూన్లు. ఒక 2 నిమిషాలు వేయించుకుందాము మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఓకే అండి, వడ రెడీ అయిపోయింది. నేను ఈ వడలేకి నేనేం చట్నీ యూజ్ చేయట్లేదు. నేను ఓన్లీ ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, ఛాయ్ తోటి ఈ పకోడీ ఈ వడ తినేస్తాము. చూడండి ఎంత కలర్ఫుల్గా కాగాయో, చూడండి పొంగాయి అవిను, చూడండి ఎంత లావుగా పొంగాయో. ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయి, మంచిగా వేగాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఛాయ్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఛాయ్ రెడీ చేస్తున్నాను. మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చారు, అందరం కూర్చొని ఛాయ్ పకోడీ వడ తినొచ్చు అనేసి. నిన్న వాటర్ పోసాను, వాటర్ వేసుకున్న తర్వాత ఛాయ్ పత్తి పౌడర్ ఛాయ్ పత్తి వేసుకుంటున్నాను. బాగా మరిగిన తర్వాత మరిగేంత వరకు పెట్టుకొని ఈ విధంగా ఛాయ్ పత్తి ఛాయ్ వాటర్ వేడైతున్నాయండి. నేను కొంచెం అల్లం ఛాయ్ చేసుకుంటున్నాను. నేను అల్లంని మసాలా దాంట్లో దంచుకుంటున్నాను. ఇలా దంచి వేసుకుంటే అల్లం ఛాయ్ అల్లం ఇది అల్లం స్మెల్ మంచిగా వస్తుంది ఛాయ్లోను. ఎక్కువ గుడికాయ యూజ్ చేయొద్దులేండి, ఎందుకంటే సమ్మర్ కదా. చూడండి వేడయ్యాయి, ఇందులో పాలు పోసుకుందాం. ఇందులో నేను పాలు పోస్తున్నాను సరిపడా. పాలు పోసుకున్నాను, మొబ్బు వస్తుంది పక్కన. ఓకే అండి, ఆ పకోడీ రెడీ అయిపోయింది. ఆనియన్తో పకోడీ, ఆనియన్ పెట్టాను, గ్యానిస్ ఆనియన్ పెట్టి ఫోటో తీస్తున్నాను. పెసరపప్పు పకోడీ తయారైపోయింది. వడ చేశాను, తర్వాత చాలా టేస్ట్గా ఉందండి ఇది, ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకే అండి, ఛాయ్ మరిగినాయి మరుగుతున్నాయి. ఇందులో చక్కెర వేసుకుంటున్నాను. తగినంత చిన్న చక్కెర వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అట్లా బాగబెట్టుకుంటే సరిపోయింది. ఓకే అండి, ఛాయ్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, ఛాయ్ పకోడీ ఇంకా మేము తినేస్తున్నాము. ఓకేనండి, ఈ రెసిపీ చాలా మంచిగా ఉంటుంది, ఎవరైనా కానీ ట్రై చేయండి ఖచ్చితంగా. హెల్దీ కుడికాను, మీకు మంచిగా అనిపిస్తే కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంది అనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎవరైనా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఆర్ కామెంట్స్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్కు మీకు నచ్చితే గీత మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.